హంట్. కమింగ్ టు ది మూవీ యొక్క మెయిన్ లైన్, మన పోలీస్ ఆఫీసర్ ఆర్యన్ని ఎవరో స్నైపర్తో షూట్ చేసి చంపేస్తారనమాట. అసలు ఎందుకు చంపారు, ఎవరు చంపారు అండ్ నెక్స్ట్ ఏం జరిగింది, ఇంక ఇది మీరు థియేటర్లో చూస్తారనమాట. అండ్ ఓవరాల్గా ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే, సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ బిర్యానీ, హ్యావ్ ఎ గుడ్ స్లీప్. కమింగ్ టు ది ఇన్ డెప్త్ రివ్యూ, స్టార్టింగ్ మన హీరో అర్జున్ ఇంట్రడక్షన్తో మనకి ప్లాట్ని క్లియర్గా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం, అంతవరకు బాగానే ఉండేది. తర్వాత ఇంకా రిమైనింగ్ మూవీ అంత ప్రొసీడింగ్స్ మొత్తం వెరీ డల్ రైటింగ్, చాలా ఫ్లాట్ అండ్ బోరింగ్ నరేషన్తో వెళ్ళిద్దనమాట. ఏ మాత్రం మనకి ఒక్కటి కూడా సాటిస్ఫైయింగ్గా ఉండదు. అసలు మెయిన్ పాయింట్కి రారా, అసలు ఏందేందో జరిగింది కానీ, మరి ఇప్పుడు ఆర్యని చంపేసేసారు, ఎవరు చంపేశారు, ఆ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా క్రియేటివ్గా తీసుకెళ్లకుండా 2 అవర్స్ 16 మినిట్స్ అనుకుంటారు. అంటే అంత తక్కువ రన్ టైం ఉన్నా కానీ మనకి చాలా బోర్ కొట్టింది. ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ వేలో ఏం మాత్రం అసలు కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయారు. అండ్ మోర్ ఓవర్ యాక్షన్ నా బాడీ తగ్గట్టుగా యాక్షన్ ఈసారి బిల్డ్ అయింది అని చెప్పారు సుధీర్ బాబు గారు, బట్ కంప్లీట్లీ జీరో అబ్బా. కనీసం మనకి ఒక్క యాక్షన్ సీన్ కూడా మనకి సాటిస్ఫైయింగ్ గా ఉండదు అనమాట. వెరీ చాలా బ్యాడ్గా ఉంటాయి, కొరియోగ్రఫీ అనేది చాలా బ్యాడ్గా ఉండిద్ది అనమాట. అండ్ ఇంకా మనకి రిమైనింగ్ మూవీ అంతా అదే డల్ రైటింగ్, వెరీ బోరింగ్ నరేషన్తో అలా వెళ్తూ ఉండిద్ది. ఎవరు చంపారా బాబు, చూపించరా అనే స్థితికి మనం వచ్చేస్తాం అనమాట. లిటర్ అంత బోర్ కొట్టేసింది కంప్లీట్లీ. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి, ఓహో రాజా నువ్వేనా రాజా, ఓహో దీనికే అమ్మాయి సాలయ్యా, ఇంకా మేలిపోతాం అని చెప్పేసి మనం వచ్చేస్తాం అనమాట. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కటే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి మొదటి నుంచి ఎండ్ దాకా చావగొట్టి పడేశారనమాట. కనీసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ తన మనల్ని అంటే ఏం చేస్తారా అంటే లేదు, ఒకటే ట్యూన్ ఇచ్చేంత మొత్తానికి మూవీ మొత్తానికి అన్నట్టు ఉంటుంది అనమాట. వర్స్ట్ అబ్బా, వర్స్ట్కి వర్స్ట్ అంతే. అండ్ దిస్ మూవీ గోస్ ఫర్ ది అసలు స్టార్ అయ్యవట్లేదు, ఎందుకంటే రన్ టైం తక్కువ ఉన్నా కూడా 2 అవర్స్ 16 మినిట్స్, నాకు పిచ్చ లాగ్ అనిపించింది నాకు మూవీ అయితే, కాబట్టి 0 స్టార్స్. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, నాకైతే ఎవరిది కూడా అంత బాగా నచ్చలేదు అనమాట. అండ్ సాంగ్స్ ఉన్నది ఒకటి, అది కూడా ఏదో ఫార్మాలిటీ పెట్టేసాం కాబట్టి పెట్టేసాం పెద్దగా, అది కూడా మనకి ఆ సాంగ్ అనక పెద్ద బాగోదు అనమాట, తీసేయండి. కమింగ్ టు ది ప్రొడక్షన్ క్వాలిటీ, ఒకటి భయ్యా మీకు దెబ్బ తగిలింది యాక్సిడెంట్ అవ్వడం వల్ల, ఇక్కడ ఘాటు బాగానే ఉంది. నిజం చెప్పమంటారా, స్టిక్కర్ అతికించినట్టు ఉంది, స్టిక్కర్ అతికిచ్చినట్టు ఉందన్నమాట మూవీ తరోలి. ఓ యా, దాట్ ఈస్ ద డీసెంట్ రివ్యూ ఆన్ హంట్ మూవీ. నాకు నవ్వాలగా లేదు, ఐ నీడ్ టు రిలాక్స్. అండ్ ఇఫ్ దాట్స్ ఇట్, సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ అండ్ ఐల్ క్యాచ్ యూ ఆన్ ది నెక్స్ట్ వన్.